Hello friends, welcome to Elip Property. Friends, mana Gachibowli loni financial district location lo manaka IT corridor ki nearby ga manaku oka gated community apartment project lo manaku brand new ga interior woodwork cheyinchi with furniture toti manaku oka resale 3 BHK flat anedi sale ki vachindandi. ఇది మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళు రెసిడెన్షియల్గా స్టే చేయలేదండి, జస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఈ ఫ్లాట్ని యూజ్ చేశారు. అందుకే మనకు ప్రాపర్టీ కండిషన్ అనేది బ్రాండ్ న్యూగా ఉంది. అండ్ వీళ్ళు కోకాపేటకి సంబంధించి మనకు వేరే లొకేషన్లో వీళ్ళు విల్లా పర్చేజ్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. అండ్ ప్రాజెక్ట్ వైజ్గా ఫ్లాట్ వైజ్గా డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది టోటల్ 4 acres డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. అండ్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు 70% ఓపెన్ స్పేస్ ఉంటుంది. అండ్ మనకి ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో 5 towers ఉంటాయండి. ఈచ్ టవర్ వచ్చేసి మనకు G+14 floors తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ 2 levels LR కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకి ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 2085 square feet అండి. వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది. బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు, పెద్దగా వాడలేదు. అండ్ విత్ ఫర్నిచర్ ఏదైతే ఉందో మనకు యూజ్ చేయకుండానే ఇదంతా ఇంక్లూడ్ చేసి వీళ్ళు సేల్కి పెట్టారంటే ఇంట్లో ఉన్న వస్తువులతో అన్నీ ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. అండ్ ఫ్లాట్ అయితే 4th floor లొకేట్ అయ్యి ఉందండి. UDS కింద మనకు 56 square yards వస్తుంది. ఫ్లాట్కి సంబంధించి మనకు 2 car parking space అనేది అవైలబుల్ ఉంది. ఎవరైతే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా ఈ లొకేషన్లో మనకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ కానీ మనకు గేటెడ్ కమ్యూనిటీ 3 BHK ఫ్లాట్ కానీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి లేదా ఐటీ కారిడార్కి ఒక 1 to 2 kilometers రేడియస్లోనే మనకు స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ వ్యూ. అవుట్ సైడ్ మనకు మన చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్, ల్యాండ్స్కేపింగ్, గార్డెన్ సంబంధించిన ఫేసింగ్ అవుతుంది. అండ్ సరౌండింగ్ లొకాలిటీ కూడా వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి. మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు సౌండ్ పొల్యూషన్ కూడా పెద్దగా ఉండదు. కమ్యూనిటీ చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ. ఇది మనకు చూడండి, ఫస్ట్ బెడ్రూమ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. 2 bedrooms మాస్టర్ బెడ్రూమ్కి మనకు గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. వాటర్ూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్కి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అయితే ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఈ రూమ్ని ఫ్లాట్ని పర్చేజ్ చేసుకున్నారో ఈ గెస్ట్ బెడ్రూమ్ని మనకు పూజా గదికి టెంపరీగా యూజ్ చేస్తున్నారండి. మీకు కావాలంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, వేరే చోటికి రీలొకేట్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. విండో ప్లేసింగ్ అనేది కర్టెన్స్ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మనకి వీడియోలో ఎలా అయితే మీరు ఫ్లాట్ మొత్తం ఫర్నిచరు అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారో విత్ ఏసీ యూనిట్ అండ్ టీవీ యూనిట్స్ అన్నీ కలిపి ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారండి. హ్యాండ్ వాషర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. కామన్ వాష్రూము అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. మేజర్గా అయితే ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్ వచ్చేసి మనకి HMDA రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అందువల్ల మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంతా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. 2 sides విండో ప్లేసింగ్ ఉంది. టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ అనేది చూస్తున్నాను. ఆ కార్నర్కి మనకి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అది కూడా. క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే మనకు G+6 floors తోటి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి. మాక్సిమం మనకు అన్ని గేటెడ్ కమిటీలో ఏవైతే అమ్యూనిటీస్ ఉన్నాయో అది కూడా ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి. గార్డెన్ వైజ్గా చూస్తే ల్యాండ్స్కేపింగ్, గార్డెన్స్ సంబంధించి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పటికైతే వ్యూ అయితే మనకు మెయింటెనెన్స్ వర్క్ అయితే చాలా బాగుంది. మేజర్ ఐటీ కారిడార్కి నియర్బైగా ఉండడం వల్ల ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.